हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल वीडियो लो जुन्नु एला प्रिपेर चेसुकोवालो चूपिस्तानंडि आवु पालतो जुन्नु एला प्रिपेर चेसुकोवालो मीकु ई वीडियो लो चूपिस्तानु ఈ ఆవు పాలతో చేసిన జున్ను హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మన ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ కంపల్సరీ ఆవు పాలతో చేసిన జున్నును తినాలండి. హెల్త్కి ఆవు పాలతో చేసిన జున్ను చాలా మంచిదండి. ఇందులో న్యూట్రిషన్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయండి. సో ఈ ఆవు పాలతో జున్నును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఆవు పాలను తీసుకోవాలండి. దీంట్లో నేను నార్మల్ మిల్క్ ఏది కలపలేదండి, ఇది డైరెక్ట్గా జున్ను పాలేనండి. దీంట్లో నేను ఎటువంటి పాలు కూడా మిక్స్ చేయలేదు. జున్నును ప్రిపేర్ చేసినప్పుడు చాలామందికి సరిగ్గా కుదరదండి. అది ఎందుకు కుదరదంటే ఈ పాలు ఫస్ట్ రోజో సెకండ్ రోజో తెలుసుకోవాలండి. ఫస్ట్ రోజు అయితే మీకు నార్మల్ మిల్క్ ఎక్కువ పడుతుంది. ఇది ఆవు పాలు కాబట్టి మీకు ఆవు పాలు పలచగా ఉంటాయి కాబట్టి మీరు ఇందులో ఒక గ్లాస్ జున్నుపాలు అయితే ఇంకొక గ్లాస్ నార్మల్ మిల్క్ పడుతుంది. అదే సెకండ్ డే జున్నుపాలు అయితే అది ఆవు పాలు అయితే ఇందులో ఎటువంటి పాలు మిక్స్ చేయాల్సిన అవసరం లేదండి. ఇవి సెకండ్ డే జున్నుపాలు అండి. ఈ ఆవు పాలలో అసలు మనకి వేరే మిల్క్ వేయాల్సిన అవసరం లేదు. ఏదైనా మీరు బయట నుంచి జున్నుపాలు తెచ్చి మీరు జున్ను ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒక చిన్న గిన్నెలో జున్నుపాలను వేసి మీరు ఉడికించుకోండి. మీరు కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తే మీరు అదే ప్రొసీజర్ని ఫాలో అయిపోవచ్చు. బయట నుంచి మనం జున్ను పాలు తెచ్చుకున్నప్పుడు అవి ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి ఫస్ట్ టైం మనం కొంచెం గిన్నెలో వండుకొని చూసుకోవాలి. ఇవి సెకండ్ డే జున్ను పాలు కాబట్టి అది ఆవు పాలు కాబట్టి ఇందులోనే ఎటువంటి పాలు మిక్స్ చేయడం లేదండి. ఫస్ట్ డే జున్ను పాలు ఆవు పాలు అయితే ఒక గ్లాస్ జున్ను పాలుకి ఒక గ్లాస్ నార్మల్ మిల్క్ పడుతుందండి. అదే ఫస్ట్ డే గేదె పాలు అయితే ఒక గ్లాస్ జున్ను పాలుకి రెండు కానీ మూడు కానీ నార్మల్ మిల్క్ పడుతుందండి. ఆవు పాలు సెకండ్ డే జున్ను పాలు అయితే మీరు నార్మల్ మిల్క్ మిక్స్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు నేను ఇందులో ఎటువంటి నార్మల్ మిల్క్ మిక్స్ చేయడం లేదండి. నెక్స్ట్ ఇందులో మీకు సరిపడ బెల్లం వేసుకోవాలండి. మేము స్వీట్ తక్కువ తింటామండి, అందుకనే ఇక్కడ నేను బెల్లం తక్కువ వేస్తున్నాను. మీకు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోవాలి. బెల్లం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం మొత్తం కరిగే వరకు మిక్స్ చేసుకోవాలండి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి. తీపి సరిపోకపోతే ఇంకొంచెం మీరు బెల్లం వేసుకోవచ్చు. జున్నులో అస్సలు పంచదార యూజ్ చేయకూడదండి. స్వీట్ కోసం బెల్లం మాత్రమే యూజ్ చేయాలి. జున్ను పాలలో బెల్లం వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి, పంచదార వేస్తే అసలు టేస్ట్ బాగుండదు. బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఈ పాలను వడబోసుకోవాలండి. స్ట్రైనర్లో వేసి స్ట్రైన్ చేసుకోవాలి. బెల్లంలో మీకు నలకలు ఏమైనా ఉంటే ఇలా స్ట్రైన్ చేసినప్పుడు అవి స్ట్రైనర్లోకి వచ్చేస్తాయి. ఇలా పాలని స్ట్రైన్ చేసుకున్న తర్వాత ఇందులో యాలకుల పొడి వేసుకోవాలండి. హాఫ్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలండి. హాఫ్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవాలి. ఈ మిరియాల పొడిని హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలి. వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని డబుల్ బాయిలింగ్ చేయాలండి. డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకూడదు. పెద్ద గిన్నెలో వాటర్ వేసుకోవాలండి. 1 ఇంచ్ వరకు వాటర్ వేసుకోవాలి. దాంట్లో ఇలా జున్నుపాలు గిన్నెను పెట్టుకోవాలి. ఈ డబుల్ బాయిలింగ్ చేయడం కోసం మీరు ఇడ్లీ పాత్రను కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇలా గిన్నెలో మీరు జున్నుపాలు పెట్టే ముందు కింద స్టాండ్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ నేను స్టాండ్ యూజ్ చేయడం లేదు, డైరెక్ట్గా గిన్నెను పెట్టేస్తున్నాను. మీరు కింద ప్లేట్ని కానీ స్టాండ్ కానీ పెట్టుకోవచ్చు. స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచాలండి. ఇది కుక్ అవ్వడానికి 15 to 25 మినిట్స్ వరకు టైం పడుతుందండి. జున్నుపాల మీద మీరు ప్లేట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా పైన మీరు ప్లేట్తో మూత వేసేస్తే సరిపోతుంది. జున్నుపాలు కుక్ అవ్వడానికి మీకు 15 to 25 మినిట్స్ టైం పడుతుందండి. 15 మినిట్స్ తర్వాత జున్ను రెడీ అయిందో లేదో చెక్ చేసి చూడండి. ఇలా పైన టచ్ చేస్తే మీకు చేతికి అంటుకోకుండా ఉంటుంది. కుక్ అవ్వకపోతే మీకు పాలు చేతికి అంటుకుంటాయండి. ఇప్పుడు చేతికి పాలు అంటుకోకపోతే జున్ను రెడీ అయిపోయినట్లే. సో చూసారు కదండి, ఆవు పాలతో హెల్తీ అండ్ టేస్టీ జున్ను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి.
మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.